హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియాలో నిషేధించబడిన వాటి గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, పబ్జి. కొంతకాలం ముందు పిల్లలు మరియు యువకులు అందరూ కూడా ఎక్కువగా పబ్జినే ఆడుతూ ఉండేవారు. పబ్జి అంటే ప్లేయర్ అన్నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్ అని అర్థం. దీనిని చాలా మంది కలిసి ఆన్లైన్లో ఆడవచ్చు. 2017 లో రిలీజ్ అయినటువంటి ఈ గేమ్ కొద్ది కాలంలోనే వైరల్గా మారింది. పిల్లలు మరియు యువకులు ఎక్కువగా దీనికి అడిక్ట్ అయిపోవడంతో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది. ప్రస్తుతం ఇది ఇండియాలో వేరొక పేరుతో లాంచ్ అవ్వనుంది అనే విషయం కూడా బయటికి వస్తుంది. నెంబర్ 9, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్. ఇండియాలో బహిరంగ ప్రదేశాలలో తమ పార్ట్నర్ తో క్లోజ్ గా మూవ్ అవ్వడం కూడా నిషేధించడం జరిగింది. అలాగే బహిరంగ ప్రదేశాలలో అశ్లీలతకి సంబంధించినవి ఏవి చేయకూడదు. కొన్ని ప్రాంతాలలోనైతే పార్కులలో లేదా బహిరంగ ప్రదేశాలలో ఇలా క్లోజ్ గా మూవ్ అయిన వారికి పెళ్లిళ్లు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నెంబర్ 8, టిక్టాక్ అనేది ఒక సోషల్ మీడియా వీడియో యాప్. ఈ యాప్ ని ఉపయోగించి లిప్ సింకింగ్, కామెడీ, డాన్స్ వీడియోస్ చేయవచ్చు. వీటినే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా షేర్ చేయవచ్చు. ఈ యాప్ కూడా రిలీజ్ అయిన కొంతకాలానికే వైరల్ గా మారింది. ఈ యాప్ లో వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక ఎక్కువ శాతం యువత దీనిలో వీడియోస్ చేయడానికే ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. అందుకే మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది. నెంబర్ 7, సెవెరల్ వెపన్స్ అండ్ డిఫెన్స్ ఐటమ్స్. ఇండియా ఒకప్పుడు ఆర్మీకి సంబంధించినటువంటి గన్స్ మరియు యుద్ధ ట్యాంకులను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకునేది. కానీ దేశీయ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని రక్షణ శాఖ విదేశాల నుండి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. ప్రస్తుతం రక్షణ శాఖకి సంబంధించినటువంటి వస్తువులను దేశీయ పరిశ్రమలే తయారు చేస్తున్నాయి. నెంబర్ 6, ఫోయిగ్రాస్ అనేది డక్ యొక్క లివర్ తో తయారు చేస్తూ ఉంటారు. లండన్ లో దీనికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగాయి. అందుకే ఇండియా కూడా దీనిని బ్యాన్ చేసింది. నిజానికి ఈ పదార్థాన్ని చేయడానికి అనేక డక్స్ ని చంపేస్తున్నారు. అందుకే ఇండియా ఫోయిగ్రాస్ యొక్క దిగుమతిని నిషేధించింది. నెంబర్ 5, అడ్వర్టైజింగ్ ఆల్కహాల్స్. ఇండియాలో మద్యపానం సేవించడం ద్వారానే సంవత్సరానికి ఎంతో మంది మరణిస్తున్నారు. అలాగే దీని కారణంగానే ఇండియాలో ఎన్నో నేరాలు మరియు ఘోరాలు జరుగుతున్నాయి. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఆల్కహాల్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ పై నిషేధాన్ని విధించింది. భారత ప్రభుత్వం ఇలా చేయడంతో ఆల్కహాల్ కంపెనీలు ఇండైరెక్ట్ గా ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టాయి. నెంబర్ 4, జీమెయిల్. ఇండియాలో జీమెయిల్ నడుస్తుంది కదా అన్న డౌట్ మనలో చాలా మందికి రావచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వ కార్యాలయాల్లో దీన్ని వాడటం నిషేధించింది. దీని వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది అని గ్రహించి భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అందుకే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలలో ఇండియాకి సంబంధించినటువంటి యాప్ ని వినియోగిస్తున్నారు. నెంబర్ 3, గ్యామ్లింగ్. గ్యామ్లింగ్ నే బెట్టింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇండియాలో ఈ గేమ్ ప్రాచీన కాలం నుండే ఉంది. ఈ ఆట ఆడటం ద్వారా ఎక్కువ డబ్బులు తొందరగా సంపాదించవచ్చని చాలా మంది ఈ ఆటపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఈ ఆటలో సర్వం కోల్పోయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ ఆట కొద్ది కాలంలోనే మనిషిని బానిసగా చేసుకుంటుంది. అందుకే దీనిని భారత్ లో నిషేధించారు. కానీ ఇప్పటికీ ఆన్లైన్ లో ఇటువంటి గేమ్స్ అనేవి దర్శనమిస్తున్నాయి. నెంబర్ 2, కన్సంప్షన్ ఆఫ్ బీఫ్. ఒకప్పుడు ఇండియాలో బీఫ్ యొక్క వ్యాపారం అనేది పెద్ద మొత్తంలో జరుగుతూ ఉండేది. ఇక్కడ నుండే బీఫ్ ని వేరే దేశాలకి కూడా ఎగుమతి చేస్తూ ఉండేవారు. ఇండియాలో వ్యవసాయానికి సంబంధించి గోవులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి భారత ప్రభుత్వం వీటిని చంపడాన్ని నిషేధించింది. నెంబర్ 1, చైనీస్ కైట్ థ్రెడ్. గాలిపటాలు ఎక్కువగా ఎగిరేసే వారికి చైనా యొక్క థ్రెడ్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఈ థ్రెడ్ చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టే చాలా మంది దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీనిని వాడటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ థ్రెడ్ అనేది ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులకి హానిని కలగజేస్తుంది. ఈ థ్రెడ్ కారణంగానే ప్రతి సంవత్సరం ఎన్నో పక్షులు మరణిస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు ఈ థ్రెడ్ వల్ల మనుషులు కూడా ప్రమాదానికి గురయ్యారు. అందుకే ఇండియాలో ఈ థ్రెడ్ ని నిషేధించారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.